సృష్టి ధర్మంగా స్త్రీకి కొన్ని హక్కులు ఉన్నాయి. వాటితో పాటు హద్దులు బాధ్యతలు కూడా ఉంటాయి. సోదాపి, ముందు సంగతి ఏమిటో చెప్పు. నిన్న నిన్ను ఉడా పార్క్ లో చూశాను. నలుగురు బాయ్ ఫ్రెండ్ ఆడ మగ తేడా లేకుండా ప్రవర్తించడం చూశాను. చూసి అసూయపడ్డావా, ఆనందపడ్డావా? చాలా బాధపడ్డాను. పాపం దేనికో. చూడమ్మా, ఏం కావాలి? స్వేచ్ఛ ఉండాలి, కానీ వాటి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏమిటో ఆ లిమిటేషన్స్? స్నేహం పేరుతో దిగజారిపోకూడదు, స్వేచ్ఛ పేరుతో చెడిపోకూడదు. వాట్ డు యు మీన్? నీ క్యారెక్టర్ మీద మచ్చపడకూడదు, నీ జాగ్రత్తలోనూ ఉండాలి. నువ్వు ఏ శతాబ్దంలో ఉన్నావమ్మా? ఆటవిక యుగంలో ఉన్నావా, రాతి యుగంలో ఉన్నావా, లేక ఆడిది గడప దాటకూడదు అనే 19వ శతాబ్దం ప్రారంభ దిశలో ఉన్నావా? ఏ యుగంలో అయినా, ఏ శతాబ్దంలో అయినా ఆడది ఆడదే, మొగాడు మొగాడే. మగాడితో సరిసమంగా చదువులో పోటీపడు, తెలివిలో పోటీపడు, ప్రతిభలో పోటీపడు. కానీ భంగపడకు, దగాపడిన చెల్లెలు కాకు. నిన్న నీ ప్రవర్తన భంగపడేలాగే ఉంది. నీ సలహాకు థ్యాంక్స్. నీ అనుమానానికి నా సానుభూతి. ఈ నందిని నువ్వు అనుకునే అంత అమాయకురాలు కాదు. అక్కడే నీ అమాయకత్వం బయటపడుతుంది. ఏంటి అమాయకత్వం? ఏంటి నీకు తెలిసింది తోటకూర కాడా? నిజంగా నువ్వు అమెరికా నుంచి వచ్చావా, అమలాపురం నుంచి వచ్చావా? స్టేట్స్ నుంచి వచ్చిందనమైతే ఇలా మాట్లాడు. చూడు,
ఈ నంద్రి నువ్వు అనుకునేంత అల్లాటప్ప కాదు. ఆటం బాంబు. నేను మగాళ్లతోనే తిరుగుతాను, వాళ్ళని తిప్పుకుంటాను, మగరాయిళ్ళగే ఉంటాను. నీకేమైనా అభ్యంతరమా? ఆఫ్టర్ ఆల్ మగాడు ఏంటంట, ఏం చేస్తాడట? మనం వీక్ కాకుండా ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు. నీ గీత ఉపదేశం అయిందా? అది కాదమ్మా. అమ్మ లేదు, బొమ్మ లేదు, వెళ్ళి నీ పని చూసుకో. చూపించినట్టు ఎవరి మీదే నీ కోపం? దేని మీద చూపిస్తున్నావు? ఆ ఇంకెవరు తగలడిందిగా మహాతల్లి, ఈ ఇంటికి కోడదు. దాని మీద కోపం ఉంటే దాన్ని కొట్టు. కొడతాను, ఇంకోసారి నా జోలికి వస్తే తప్పకుండా కొడతాను. ఆ కొడతావు కొడతావు, నీ మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీ నాన్నలాగే నువ్వు ధైర్యశాలివి. ఏ నందిని నందిని, కొట్టే ముందు నాతో చెప్పు, నేను క్లాప్స్ కొడతాను. నానా. ఏమిటమ్మా? ఇవాళ వాలంటైన్స్ డే కదా, ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇవ్వాలి. ఓ 500 ఉంటే ఇవ్వండి. 500? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుందమ్మా? అదంతా నాకు తెలీదు, ట్రీట్ ఇస్తాను నేను కమిట్ అయ్యాను. నీ కమిట్మెంట్ సరేనమ్మా, కానీ ఇంటి పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. నాకు జాబు లేదు, గాయత్రికి జాబు లేదు, అక్కకొచ్చే సంపాదనతో ఇల్లు గడటమే కష్టంగా ఉంది. అప్పులు వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నానమ్మా. దయచేసి అర్థం చేసుకోమ్మా, ఇలాంటి పరిస్థితులు కమిట్మెంట్లు ట్రీట్లు అంటే ఎలాగమ్మా? అడక్కడక్ అడిగితే బేదరుపులు మొదలెడతారు, అప్పులు తిప్పులు అంటూ ఏకరవ పెడతారు. మీరేం చేస్తారో నాకు తెలీదు, నాకు ఇవ్వాల్సిందే. ఏంటి 50 రూపాయల ముష్టా బిచ్చవా టిప్పా? 500 అడిగితే 50 రూపాయల మొక్కను కొడతారా? మీరే ఉంచుకోండి. కన్నారు ఎలాగైతే కనగానే సరిపోదు. నందిని, ఏమిటన్నా జన్మనిచ్చిన తండ్రిని పట్టుకుని నోటుకొచ్చినట్టు వాగుతావా? పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా ప్రవర్తిస్తావా? ఇంటి పరిస్థితి చెప్పినా నీ చెవికి ఎక్కటం లేదా? ముందు డాడీకి సారీ చెప్పు. నేను చెప్పను. చెప్పమంటుంటే నువ్వెవర్తివే నాకు చెప్పడానికి? నిన్ను కొట్టు. ఆగిపోయావే, చేత్తో కాదు చూపుతో కొట్టాలి. నందిని, ముందు వదిలి సారీ చెప్పు. చెప్తావా లేదా? చెప్పను. ఏం చేసుకుంటారో చేసుకోండి. వద్దమ్మా, నాకు సారీలు చెప్పొద్దు. నన్ను కొట్టే ధైర్యం నీకు వచ్చిందంటే నన్ను అంతగా అభిమానిస్తున్నావు అనమాట, నాకు దగ్గర అవుతున్నావు అనమాట. నేను నీ కొద్ది కొద్దిగా అర్థం అవుతున్నానమాట. అని నువ్వు అనుకుంటే అది నీ భ్రమ. ఛే, ఇది ఇల్లు కాదు, వల్లకాడు. వారు జరుగుతుంది, వాయిద్యం వాయిద్దామంటే గుర్రం ఫోటో ఫినిషింగ్ లో పోయినట్టు పోయిందే. ఏంటి? May 1st శ్రామికుల రోజు, February 14 ప్రేమికుల రోజు, November 14 బాలల రోజు. బట్ మనకు ప్రతిరోజు ప్రేమికుల రోజే. కానీ కిరణ్ కి మాత్రం ప్రతిరోజు April 1st. ప్రేమ అనేది 2 అక్షరాలు, అలాగే ప్రేమికులు ఇద్దరే ఉండాలి. వెరీ గుడ్ డియర్ ఫ్రెండ్స్, మేమిద్దరం ఇక్కడే ఉంటాం, ఇక మీరందరూ వెళ్ళిపోవచ్చు. హలో, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పలేదే. అవకేం చేస్తుంది, ఎవరిష్టం వచ్చిండు వాళ్ళు తింటే అవదా మరి. రే ఏనుగు, నువ్వు బిల్ పే చేయరా? డైలీ నేనే పే చేయాలా? నే పే చేయను. క్రెడిట్ కార్డు ఉంది కదరా. క్రెడిట్ కార్డు నిన్నే డెబిట్ కార్డు అయిపోయింది. అయితే ఏం చేద్దాం? కొంప తీసి నన్ను పే చేయమంట కదా.
ఈ ప్రేమికుల రోజు పేరు చెప్పి అందరు సమానంగా షేర్ చేసుకుందాం. షేర్ చేయడానికి నా దగ్గర డబ్బు లేదే. షేర్లు గీర్లు జాంతానాయి, ఎవరో ఒక్కరే పే చేయాలి. ఎవరు పే చేయాలి? ఐడియా. ఏంటా ఐడియా? నందిని లాటరీ పద్ధతి ప్రవేశపెట్టింది కదా, ఆ ప్రకారం లాటరీ వేద్దాం. అందులో ఎవరి పేరు వస్తే వాళ్లే బిల్ పే చేయాలి. ఏంట్రా ఏనుగు? డన్. రే ఏనుగు తొండమైతుందిరా. ఓకే డన్. కవిత పెన్ను పేపర్ ఇవ్వు. సరే, నా పేరు రాకూడదు. విఘ్నేశ్వర కనక మహాలక్ష్మి, నా పేరు రాకుండా చూడండి. నేను షేమ్ కాకుండా కాపాడండి. దేవుడా, నా పేరు రాకూడదు. నువ్వుండరా నందిని. నూతి నందిని 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 బిల్ పే చేయి. అమ్మ అజంతా శిల్పమ్మా, బిల్ పే చేయి. ఎల్లోరా భంగిమా, పే చేయి. మోడల్ మోనాలిజా, బిల్లు పే చేయమ్మా. ఏంటి ఫేస్ అలా పెట్టావు? త్వరగా పే చేయి, టైం అవుతుంది, వెళ్దాం. పే చేవే నందిని. నీ దగ్గర డబ్బు లేదా? డబ్బులు లేదా? ఆ మాత్రం కూడా లేకుండా ఎలా వచ్చేవే? నీట్ డ్రెస్, నీళ్ళు పర్సు. టాటాకి బేటీలా బిర్లాకి డాటర్లా ఫోజ్ కొడతావు కదవే. ఒక్కరోజునే బిల్ పే చేసావా? గొప్పలు మాత్రం గొప్పలుగా చెప్తావు, తీరా చూస్తే నీ బండారు మీద. రే ఏనుగు, షేమ్ షేమ్ పప్పి షేమ్ అని నేను మాత్రం చెప్పను. నేను చెప్తాను, షేమ్ షేమ్ పప్పి షేమ్, 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 షేమ్ షేమ్ పప్పి షేమ్. ఆ కళ్ళలో ఉబ్బిపోయా చూడు. మా మంచిదానివి కదూ, ఏం జరిగిందో చెప్పమ్మా. పరువు పోయింది. పరువు పోయిందా? ఎవరి దగ్గర? నా ఫ్రెండ్ సర్కిల్లో. నువ్వు ఏడవకే, అసలు ముందు ఏం జరిగిందో చెప్పు. నాకు ఫ్రెండ్స్ ఎక్కువని నీకు తెలుసుగా. తెలుసు. ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, ఫ్రెండ్స్ అందరికి ట్రీట్ ఇద్దామని డాడీని డబ్బు అడిగాను. 500 అడిగితే 50 రూపాయలు చేతిలో పెట్టాడు. అదేమిటి అడుగుతుంటే, తగుదునమ్మా అంటూ ఆ గాయత్రి తగు తీర్చడానికి వచ్చింది. నాకు ఒళ్ళు మండిపోయి చాచి పెట్టి కొట్టాలని చెయ్యితేను. కొట్టావా? మా నాన్న అడ్డు రాకపోతే ఫట్ ఫట్ లాడించేసేదాన్ని. బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నావు. గాయత్రిని కొట్టే అవకాశం వచ్చినా కొట్టకుండా ఎందుకు వచ్చేసావు? నీ పేరు చెప్పి, నా పేరు చెప్పి, మీ అమ్మా నాన్నమ్మల పేరు చెప్పి దాన్ని చావు పదాల్సింది. నీకెంత డబ్బు కావాలన్నా నేనిస్తానన్నాను కదే. ఇదిగో ఈసారి వచ్చినప్పుడు దాన్ని కొట్టిరా. కొట్టేనన్న శుభవార్తని ఈ వైపుకి రావాలి. అర్థమైందా? సరే ఏడవకు, నీకు కావాల్సినంత డబ్బు నేనిస్తాను. ఇదిగో ఈసారి వచ్చినప్పుడు కొట్టిరా. కొట్టేనన్న శుభవార్తని ఇక్కడికి రావాలి. పోస్ట్. హోటల్లో జాబ్స్ ఉన్నాయని తెలిసి అప్లై చేశాను. దాని తాలూకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. ఇప్పుడు మన కుటుంబం ఉన్న పరిస్థితుల్లో నాకు ఈ జాబ్ దొరికితే కొన్ని సమస్యలు తీరుతాయి. నిన్ను చూస్తుంటే నాకు సిగ్గేస్తుందమ్మా. ఏమావయ్యా? మొదట్లో నిన్న అసలు ఇంట్లోకి రానివ్వను మా కోసం. నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నేను ఎంత తప్పు చేశానని ఇప్పుడు బాధపడుతున్నానమ్మా. భగవంతుడు నీకెప్పుడు అన్యాయం చేయడు, అండగా ఉంటాడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మావయ్యా.
ఉద్యోగం. ఏంటమ్మా చేతి నిండా ఆ డబ్బు? జాక్పాట్ ఏమైనా కొట్టావా? లేదు, కొట్టడానికి ఇచ్చిన డబ్బు. అవును, గాయత్రిని కొట్టడానికి అత్తే ఇచ్చిన డబ్బు. అంటే ఇప్పుడు తప్పకుండా కొడతావా? చూడు, అవకాశం వస్తే ఎలా కొడతాను? ఒక కబురు చెప్పి అల్లుడు గారి దగ్గర 100 రూపాయలు కొడదామనుకుంటే ఇప్పుడు 2 కబురు దొరికి 200 కొట్టే అవకాశం దొరికింది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓ గాడ్ మదరు, గాడిద గుడ్డు మదరు, ఇలా రావే, వచ్చి మన లెవెల్ ఏమిటో చూడు. ఏంటే నీకు అంత బల్పు? బల్పు కాదే, గెలుపు. అందరూ చూడండి, పదులు కాదు, వందలు కాదు, వేలు, 10,000. ఏ బుడి, నీకెంత కావాలి? చెప్పు, నీకెంత కావాలి? నీకెంత కావాలి డాడీ? అంత డబ్బు నీకెక్కడిది? బ్యాంకుకి కన్నము వేయలేదు, ఇంటి పరువు పోయేలా దొంగతనం చేయలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? అత్తయ్య ఇచ్చింది. నువ్వు అడిగావా? ఏ అడిగితే తప్ప అమ్మ పెట్టా పెట్టదు అడుకోనివ్వదన్నట్టు మాట్లాడుకో. 500 అడిగితే ముష్టి 50 రూపాయలు ఇచ్చాడు నాన్న. అడగకుండానే 10,000 రూపాయలు ఇచ్చింది ఆంటీ. అంతేకాదు, ఎప్పుడు పడితే అప్పుడు ఎంత కావలిస్తే అంత ఇస్తానంది. ఇస్తే తీసుకోవటమేనా? అడిగితే మీరివ్వలేదు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకున్నాను. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు అదుగో ఆ మాయలాడిని నెత్తికెక్కించుకొని కొమ్ములుగా చేసుకుని కొమ్ము కాస్తున్నారు, మా నెత్తిన దుమ్ము కొడుతున్నారు. కానివ్వండి కానివ్వండి, మీ మామ కోడల భాగవతం ఎన్నాళ్ళో నేను చూస్తాను. నందిని, గాయత్రి నీ మంచి కోరేగా చెప్పింది. అక్కడికి నేనేదో చెడిపోయినట్టు. ఏమిటవిడ గారు నాకు చెప్పే మంచి? సరే గానీ నువ్వు లోపలికెళ్ళు. నేను వెళ్లేది లోపలికి కాదు, బయటికి. ఈ 10,000 పెట్టి నా ఫ్రెండ్స్ కి స్టార్ హోటల్లో ట్రీట్ ఇస్తాను, వాళ్ల నోర్లు కూడా ముయిస్తాను. రండ్రా. ఏయ్ రామకృష్ణ, రా బయటికి. రావయ్యా బయటికి. నమస్కారం అండి. మాకు నమస్కారాలు వద్దు, గౌరవ పురస్కారాలు వద్దు. మా డబ్బులు మా మొహన కొడితే అదే 10,000. అబ్బులు గారు, అసలు వడ్డీ కలిపి 2 రోజులు తీర్చేస్తా. ఏం పెట్టి తీరుస్తావు? ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టావు, పరువుని సేడు దగ్గర తాకట్టు పెట్టావు, పౌరుషాన్ని మాత్రం నీ దగ్గర అట్టే పెట్టుకున్నావు. ఏం పెట్టి తీరుస్తావయ్యా? అసలు వడ్డీ, పూదోతుల కడ్డీ. ఈ ఒక అవకాశం ఇవ్వండి. ఓహో, సేటు చంప పగల కొట్టిన ఝాన్సీ లక్ష్మీబాయివి నువ్వేనా తల్లి? అప్పు వసూలుకు వచ్చినందుకు నా చెంప కూడా పగల కొడతావా? కొట్టు, కొట్టవే, చూద్దాం కొట్టు. ఈవేళ తాడో పేడో తేల్చుకోవడానికే వచ్చాం. మర్యాదగా నా అప్పు తీరుస్తారా లేక ఇల్లు పీకి పందిరేయమంటారా? అప్పు వసూలు చేయడానికి డబ్బులిచ్చి రౌడీలతో వచ్చాను. నేను ఊ అంటే భూకంపానికి ఇల్లు కూలినట్టు నీ ఇంటిని నామరూపాలు లేకుండా చేస్తారు మా వాళ్ళు. నా డబ్బులు ఇస్తారా లేదా? అమ్మా నందిని, నీ చేతులెత్తి మొక్కుతాను. ఆ 10,000 ఇలావమ్మా, ఆ 10,000 ఇచ్చి మరి పరువు కాపాడుకుందాం. నా పరువు కాపాడిన వాళ్ళని నేనెందుకు కాపాడాలి? నో, అది కాదమ్మా. షట్ అప్. ఏ ఎర్రగుంటా, ఏంటే ఏంటి షడప్ అంటున్నావు? అబే, నిన్నేం కాదులే. అయ్యా అబుల్ గారు, మాకు మరో గడువు ఇవ్వండి. గడువు లేదు, గొడవ తప్పించి. ఇంట్లో ఆడమలయాళం ఎక్కువగానే ఉంది. ఏబీసీలో ఏజ్ గ్రూప్ లో ఉన్నారు. అవును, మా రౌడీ బ్యాచ్ ని ఉసుకో అన్నానంటే మస్కా అయిపోతారు. మీరంతా లోపలికి వెళ్ళండి. నేను కూడా వెళ్ళమంటుంటే. ప్రాణాపాయం స్థితిలో మీకు మాట సహాయం చేశాను. అందుకే కదా అప్పిచ్చింది. ఇచ్చారు కదనటం లేదు, కానీ ఒకే ఒక అవకాశం ఇవ్వండి. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. సరే, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. ఇంకోసారి వచ్చినప్పుడు డబ్బు ఇవ్వకపోతే. రేయ్ పదండి రా.
ఝాన్సీ లక్ష్మీబాయ్ వస్తాను. నందిని, అప్పులు వాళ్ళ మనుషులంతా వెళ్ళిపోయారు. వాళ్ళకేం సమాధానం చెప్పి పంపించారు? కాళ్ళ వేళ్ళ పడి కన్నీళ్లు పెట్టుంటారు. అది అలవాటే గాయనికి. ఆ అప్పుల గడు నన్నంత మాట అంటాడా? నన్ను పట్టుకొని ఎర్రగుంటాడా? ఆ రౌడీ గాని మన మీద కూసుకొలుపుతానంటాడా? ఛీ, మనం ఎంత చీపైపోయాం. దీనికి అంతటికి కారణం విష్ణు మాయ కాదు, రామకృష్ణ అసమర్థత. అవును, అంతే అనుకోవాలి. ఈసారి అప్పు తీర్చకపోతే అన్నంత పని అప్పులు చేస్తానన్నాడు. అప్పుడు మనం అందరం సామూహిక ఆత్మహత్య చేసుకోవాలి. అలా జరగకుండా ఉండాలంటే విష్ణువర్ధన్ మీద లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి. ప్రొసీడ్ అవ్వాలంటే సిస్టర్ సెంటిమెంట్ అడ్డొస్తుందేమో అనుకున్నాను. కూతుళ్ళు ఏమైనా పర్వాలేదు, కుటుంబం ఏమైనా పర్వాలేదు, తన చెల్లి బావ బాగుండాలని అనుకోబట్టే ఇంత జరిగింది. మావయ్యగారు, అసలు మీరు అప్పుల పాలు కావడానికి కారణం ఎవరు? అతనే కదా. ముమ్మాటికి ఆయనే. ఇంత జరిగా కూడా నానుపుడి దేనికి? వాళ్ళకి లేని సెంటిమెంట్ మీకెందుకు మామయ్య గారు? మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే ఆయన సెంటిమెంట్ గానే ఉండాలి. వద్దు, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నేను ఇలా అప్పుల పాలు కావటానికి ఎవరి తప్పు లేదు. తప్పంతా నాదే. మీ ఆవేశాన్ని, బాధని, అసహ్యాన్ని నా మీద చూపించండి. కోర్టులో కేసులు వద్దు. కాస్త నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వండి. అప్పులు తీరపోతే మనశ్శాంతి ఉండదు మామయ్య.